నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ దప్పలం అయితే చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, మునక్కాయ, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ, సొరకాయ, పచ్చిమిర్చి ముక్కలు, గోర్చిక్కుళ్ళు, కంద ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చి అరటికాయ ముక్కలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, తాలింపు దినుసులు. ముందుగా చింతపండుని ఒక గిన్నెలో నానబెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో 5 స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఆవాలు వేసుకుందాం. తాలింపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును వేసుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందాం. తరువాత కంద ముక్కలు, ములక్కాయ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు పచ్చి అరటికాయ ముక్కలను, సొరకాయ ముక్కలను వేసుకుందాం. ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూను పసుపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు గోర్చిక్కుళ్ళు, వంకాయ ముక్కల్ని వేసుకుందాం. చివరిగా టమాటా ముక్కలను, బెండకాయ ముక్కలను వేసుకుందాం. కాసేపు వేగిన తరువాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం. ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. దీనిలో రుచి కోసం చిన్న బెల్లం ముక్కని వేసుకుందాం. తరువాత దీనిపైన మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు వేడి చేసుకుందాం. తరువాత కొత్తిమీర వేసుకొని పులుసు పైభాగమున నూనె కనిపించేంత వరకు వేడి చేసుకుందాం. అంతేనండి, మన నోరూరించే గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ దప్పలం అయితే రెడీ అయిపోయింది.
దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం.